అక్కడ మేము ఏం చేసామో తెలుసా? హే ఫ్రెండ్స్, మీ అందరికి నేను ఒక కథ చెప్పనా? హే, నువ్వు కథ చెప్తావా? నేను సూపర్ గా కథ చెప్తాను. ఏ కథ చెప్తావు? నక్క కథ చెప్పనా? వద్దు, దయ్యం కథే చెప్తాను. వద్దు, నక్క కథే చెప్పు. లేదు, దయ్యం కథే చెప్పు. ఏ, ఇప్పుడు మనం కూర్చుంది దయ్యంతోనే. ఏ, ఏమంటున్నావే? నిజమే చెప్తున్నా. అలా చూడు. హాయ్ శాలిని, ఎలా ఉన్నావు? హాయ్ నానా, నేను బానే ఉన్నాను. తిన్నావా? ఏ, అక్కడ ఎవరు లేరే, ఇది అబద్ధం చెప్తుంది. శాలిని ఎవరే, ఎక్కడుంటుంది? మేము ఇంతకు ముందు ఉండే అపార్ట్మెంట్ లో ఉండేది. మా స్కూల్ అయిపోయాక ఇంటికి వచ్చేటప్పుడు రోడ్డు మీద ఒక కుక్క ఉంది, దాన్ని కాపాడటానికి వెళ్ళి అంబులెన్స్ కింద పడి చనిపోయింది. అంబులెన్స్ ఎవరినైనా కాపాడటానికి కదే వచ్చేది. బట్ శాలిని చంపేసింది. అయినా కూడా నైట్ అంతా నాతోనే పడుకుంటుంది, నాతోనే మాట్లాడుతుంది. భయంగా ఉంది. పదవే, నాకు కూడా భయంగా ఉంది. శాలిని, ఇక వద్దు, అందరూ భయపడుతున్నారు. ఇప్పుడు వెళ్ళిపోయి అందరు పడుకున్న తర్వాత రా, ఓకేనా? బాయ్. అయ్యయ్యో, ఈవిడ. అదెవరు? ఈవిడ ఎప్పుడు చూసినా శ్మశానం లోపలనే కూర్చుంటుంది. వాళ్ళ హస్బెండ్ తాగి కొట్టడం వల్ల ఊరేసుకొని చనిపోయింది. ఇంకొద్దే. ఇలా చూడు, నువ్వు ఇక్కడికి రాకూడదు, అందరు భయపడుతున్నారు కదా, పోపో. అది మన వైపే వస్తుంది, అందరు పరిగెత్తండి. పిల్లలందరూ అలుస్తుండే, నువ్వు పోలేంటయ్యా, రావే తొందరగా, రావే, రా, రా. ఏమైంది? మాకు దయ్యం కథ చెప్తుంది. ఇంత రాత్రప్పుడు దయ్యం కథ అంటే? నువ్వు వార్డెన్ అంటే వార్డెన్ పని సరిగా చూసుకోవా అక్క. వార్డెన్ ఒకే ఒక పోట పొడిచేయ్ అక్క. బాత్రూంలో మన వార్డెన్ ఒక్కరు రక్తం కక్కుని పడిపోయి ఉన్నాడ్రా. ఒకవేళ చనిపోతే దయ్యం అవుతాడా? నాకు భయం వేస్తుందిరా. మనిషి కనిపించట్లేదు. నే వెతికి చూశాను రా, నేను అక్కడ లేను రా. నేను అక్కడ లేను రా. అయ్యో, మళ్ళీ వాయిస్ వినపడుతుంది. రాత్రి పిల్లలు బాగా ఇబ్బంది పెట్టేశారు సార్, నా చేతే ఉచ్చపోయింది చేశారు సార్. హలో. ఏంటి సార్, మా పిల్లలందరూ భయపడుతున్నారట? లేదు సార్, అటువంటిది ఏం లేదు సార్, భయపడాల్సిన పని లేదు సార్. హలో సార్. ఏంటి మా పిల్లలు? అదేం లేదు సార్, మీరు దిగులు పడకండి సార్. పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని తీసుకుపోతా ఉంటున్నారు సార్. ఆ కోతుల్ని వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళమని చెప్పండి. ఎవరే శాలిని? అంతా పోయింది.
రేయ్ ఇలా చూడు, నువ్వే స్కూల్లో చదివావని నన్ను ఎవరైనా అడిగారనుకో నేను ఒక స్కూల్ పేరు చెప్తాను. నువ్వెన్ని స్కూల్ పేర్లు చెప్తారా? ఐదారు స్కూళ్ళ పేర్లు చెప్తా. నువ్వు చెప్తావా? నువ్వు చెప్తావా? చెప్తావు. ఎందుకు చెప్పావు? ఒక్క స్కూల్ పేరు కాదు, 100 స్కూల్ పేర్లు చెప్తావు. నా కళ్ళ ముందు నుంచి పో. మృగాలన్నిటికీ రాజైన సింహం ఒక కుందేలు పిల్లని కొట్టి చంపడం ఎంత దారుణమైన చర్య కదూ. పాపం